ఇప్పుడు ఈ వీడియోలో ఉష్ణమండల తుఫాన్లు వాటి ప్రభావాల గురించి డీటెయిల్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ 2020 నుండి నేర్చుకుందాం. ఈ ఉష్ణమండల తుఫానులు భూమధ్యరేఖకు 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి. ఉష్ణమండల తుఫాన్లు అనేవి భూమధ్యరేఖకు 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్నాయి. ఈ తుఫానులు అనేవి 500 నుంచి 1000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. క్షితిజ సమాంతరంగా 500 నుంచి 1000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఉపరితలం నుండి 15 నుండి 14 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. భూమధ్యరేఖ సమీపంలో కొరియాలిస్ శక్తి అనేది లేదు. భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది అంటే కారణం ఏంటి అంటే కొరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్తున్నాం. కానీ ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది భూమధ్యరేఖ ప్రాంతంలో లేదు. ఈ లేకపోవడం వల్ల 0 నుంచి 5 డిగ్రీల అక్షాంశాల మధ్య తుఫానులు ఏర్పడడం నిరోధించబడుతుంది. ఇక్కడ సర్జ్ అంటాం. సర్జ్ అంటే ఏంటి అంటే తీవ్రమైన తుఫానులు వస్తూ ఉంటాయి. ఈ తీవ్రమైన తుఫానులు వచ్చేటప్పుడు సముద్ర మట్టం ఆటోమేటిక్గా సహజంగా పెరిగిపోతుంది. ఇలా పెరగడాన్నే సర్జ్ అని పేర్కొంటారు. ఈ సర్జ్ అంటే సముద్ర మట్టం ఆటోమేటిక్గా పెరగడం వల్ల కలిగే ప్రభావం ఏంటి అంటే జనావాసాలు ముంపుకు గురవుతాయి, పంట పొలాలు మునిగిపోతాయి, పంటలు దెబ్బతింటాయి, మానవ నిర్మాణాలు దెబ్బతింటాయి. ఇటువంటి పరిణామాలన్నీ కూడా సర్జ్ వల్ల కలుగుతాయి. తర్వాత కొండ చర్యలు. కొండ చర్యలు అంటే ఇవి విరిగిపడి పోవడాన్ని కూడా విపత్తుగా పేర్కొంటున్నారు. పెద్ద పెద్ద బండరాళ్ళు వేగంగా విరిగి పడిపోతాయి. ఈ కొండ చర్యల ప్రాంతాల్లో ఈ కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి అంటే ఈ కొండ చర్యల ప్రాంతాలను మూడుగా వర్గీకరించడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను మూడుగా వర్గీకరించారు. అందులో 1 అత్యధిక అవరోధ మండలము, 2 అధిక ప్రమాదకర మండలము, 3 సాధారణ మధ్యస్థ ప్రభావ మండలం. ఇందులో అత్యధిక అవరోధ మండలం ఉదాహరణ ఏంటి అంటే హిమాలయాలు, అండమాన్స్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో అత్యధిక అవరోధం కలిగే కొండ చర్యలు విరిగిపడిపోతున్నాయి. అదేవిధంగా అధిక ప్రమాదకర మండలం ఉదాహరణ హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు. పర్టికులర్గా అధిక ప్రమాదకర మండలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం మైదానాలు అని ఉన్నాయి. ఈ అస్సాం మైదానాలు మినహాయించబడ్డాయి. అధిక ప్రమాదకర మండలానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం మైదానాలు మినహాయించబడ్డాయి. తర్వాత సాధారణ మధ్యస్థ మండల ప్రభావం. ఈ సాధారణ మధ్యస్థ ప్రభావ మండలం చూస్తే ఉదాహరణ లడక్, స్పితి. ఈ స్పితి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ స్పితి, ఆరావళి పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి ప్రాంతం, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతం, అస్సాంలో కార్బి ఆంగ్లోంగ్, ఈ ప్రాంతాలు సాధారణ మధ్యస్థ ప్రభావం కలిగి ఉన్నాయి. తర్వాత విపత్తు నిర్వహణ బిల్లు 2005 చేయబడింది. ఈ 2005 ఈ విపత్తు నిర్వహణ బిల్లు ఫలితంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పడింది. దేశ భౌగోళిక ప్రాంతంలో జనాభాలో 2/3 సగం మంది వైపరీత్యాలకు గురవుతున్నారు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో లెసన్తో మీ ముందుంటాను. మన వీడియోలన్నీ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి ఈజీగా ఉండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక బిట్ కూడా మిస్ కాకుండా. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.